పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంపై పెదపూడి మండల నాయకులు ఆయనను అభినందించారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో విజ్ఞప్తి చేయడంతో పాటు పెదపూడి జర్నలిస్టుల కోసం ప్రజా సంఘాల కోసం అసెంబ్లీలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పెదపూడి మండల ప్రజల సమస్యల కోసం ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని నాయకులు పాత్రికేయులు కొనియాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడుతూ పెదపూడి మండలం కోసం పాత్రికేయులు చేసిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెల్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మన మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి పెదపూడి మండల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని పెదపూడి మండల జర్నలిస్ట్ సోదరుల యొక్క ఆధ్వర్యంలో మరి ఉద్యమం ప్రారంభించడం జరిగింది. వారు మమ్మల్ని ఆహ్వానించడం, వారు మరి ఈ ఉద్యమంలో భాగంగానే ముందు రిలే నిరాహార దీక్ష, అదేవిధంగా నారీ బేరీ కార్యక్రమం, వేలాది మంది మహిళలతోటి మీటింగు, అదేవిధంగా సుమారు 20,000 పోస్ట్ కార్డు మరి పంపించి పోస్ట్ కార్డు ఉద్యమం, అదేవిధంగా రామేశ్వరం నుంచి కలెక్టరేట్ వరకు కూడా మహాపాదయాత్ర, ఇవన్నీ కూడా పెదపూడి మండల జర్నలిస్టు సోదరుల ఆధ్వర్యంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. బహుశా మన జిల్లాలోనే కాదు రాష్ట్ర చరిత్రలోనే ఒక జర్నలిస్టు సోదరులు ఉద్యమాన్ని ఈ రకంగా చేయడం ఇదే మొదటిసారని, అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కలుసుకుంటే ఏ రకంగా అన్నా కానీ ఉద్యమాన్ని చేసి ముఖ్యంగా పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఏదైనా కూడా మరి సాధించడానికి వారు ముందుంటారని, మిగతా మరి జర్నలిస్టు సోదరులు కూడా దారి చూపించిన పెదపూడి మండల జర్నలిస్టు సోదరులందరికీ కూడా మీడియా సందర్భం మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెదపూడి మండలం గురించి మరి మనందరికీ కూడా తెలుసు అది రాజకీయంగాను అదేవిధంగా మరి వృత్తి, వ్యాపారం, వైద్యం, విద్య అన్ని రకాలుగానూ కూడా కాకినాడతోటి వారికి అనుబంధం ఎక్కువ. అటువంటిది మరి పార్లమెంటరీ నియోజకవర్గంగా రాజమండ్రిలో కలిపితే వారికి చాలా ఇబ్బంది. మన ముఖ్యమంత్రి గారు మరి పరిపాలనా సౌలభ్యం గురించి చిన్న చిన్న జిల్లాలు ఉంటే మరి పరిపాలన మరింత బాగుంటుంది, అధికారులకు పట్టు బాగుంటుంది, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎలాగ అమలవుతున్నాయి అన్న దాని గురించి అబ్జర్వేషన్ కూడా బాగుంటుందన్న సదుద్దేశంతో వారు చిన్న జిల్లాలని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడం జరుగుతుంది. కానీ ఇందులో అక్కడక్కడ ఇటువంటి మా పెదపూడి మండలం లాంటి మండలాల్లో కొంచెం ఇబ్బంది ఉంది ప్రజలకు. ఎందుచేతంటే కాకినాడకి 5 కిలోమీటర్ల దూరం నుంచే ఇది మరి ఉంటాం. అదేవిధంగా కనీసం పాల ప్యాకెట్ కావాలన్నా కానీ కాకినాడ టౌన్తో వీరికి మరి అనుబంధం ఎక్కువ. అభ్యర్థి వచ్చింది నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారంటే దాన్ని బట్టే తెలుస్తుంది నీ స్థాయి ఏంటో, నీ పరువు ఏంటో అన్నది కూడాను. ఇకనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం ఆలోచించి మాట్లాడు. ఆధారాలు లేని మాటలతోటి, ఊహాజనిత మాటలతోటి మాట్లాడద్దు. ఎంచేతంటే నీకు ఆల్రెడీ నేను గతంలోనే చెప్పడం జరిగింది, పెద్ద మానసిక వ్యాధి ఉందని, నీకు ఏదైతే ఉందో లోపాలన్నీ కూడా ఎదుటి వ్యక్తికి ఉందని చెప్పే ప్రాక్టీస్ ఉన్న వ్యాధి నీకుందని నేను అప్పుడే చెప్పాను. అది కరెక్ట్. ఎందుకంటే ఒక లంచగొండువి, ఒక ఇంకా నీ వ్యసనాలు వీటి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. అన్నీ నేను నీలాగా నీచానికి నేను దిగజారను, నీ స్థాయికి నేను దిగజారను కాబట్టి నేను చెప్తూ లేదు. కావాలంటే నీ గురించి చెప్పాలంటే ఒక చరిత్ర రాయొచ్చు. నీ వ్యవహారాలు, నువ్వు ఏమేమి ఎలగబెట్టావో, ఎంతమందిని చక్క పెట్టావో, ఏంటి అన్నది అన్నీ కూడా కావాలంటే వివరాలతో సహా కూడా చెప్పొచ్చు. కానీ నీలాంటి నీచానికి నేను దిగజారలేదు, నా ఔన్నత్యాన్ని నేను కాపాడుకుంటూ నేను పొలైట్గా నేను చెప్పదలుచుకున్నాను.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీ గురించి చెప్పాలంటే టౌల్ టౌల్ వస్తేని మాత్రం గుర్తుపెట్టుకో అంతేగాని అర్థం పడతలేని మాటలు మాట్లాడొద్దు ఆ రోజున సీఎం గారికి ఇచ్చిన దానికి కూడా వక్ర భాషలు చెప్పడం ఈ రోజున ఇంకా అసెంబ్లీలో మాట్లాడిన దానికి కూడా ఎక్కడో స్టూడియోలో షూటింగ్ చేసి చెప్పారని కూడా చెప్తావు అందుకంటే తక్కువడు కాదు నువ్వు ఏదో స్టూడియోలో వెనకాల సెట్టింగ్ పెట్టి ఇది ఇలాగ అసెంబ్లీలో మాట్లాడినట్టు క్రియేట్ చేసేది ఇది అని చెప్పినా కూడా చెప్పదు అంత సమర్థుడు కూడా ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ పెట్టి చెప్పేదంటో అని అది గురించి అంటే నీలాంటి వాడి గురించి మేము పట్టించుకోం ఏం చేద్దంటే మేము ఎవరైనా ఒక ఉన్నత వ్యక్తి కానీ ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి కానీ చెప్తే నిజంగా మేము ఎక్కడన్నా పొరపాటు చేసామా అని కూడా మేము ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం నీలాంటి వాడి గురించి ఎప్పుడు కూడా పట్టించుకో ఇప్పుడే కదా ఎప్పుడు కూడా పట్టించుకోం ఇప్పుడే మా మిత్రుడు సూరూప్ చెప్పాడు నిన్ను ఏ రకంగా సంబోధిస్తున్నారా అందరూ అన్నది ఆ రకంగానే నేను భావిస్తున్నాను తప్పితే నిన్ను ఒక జెంటిల్మెన్గా కానీ ఒక మాజీ శాసనసభ్యుడు హోదాలో అని కానీ మేము భావిస్తలేదు భవిష్యత్తులో కూడా భావించని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి ఈ రోజున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆ మీడియా సమావేశానికి అనుకోకుండా మన పెదపూడి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి చేసిన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం చేయవలసింది మ్యాక్సిమం ఒక ఎమ్మెల్యేగా అదేవిధంగా మా నాయకులందరూ కూడా తమ స్థాయి కొద్ది అదేవిధంగా జర్నలిస్టు సోదరులు కూడా తన స్థాయికి మించి వారు చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఫైనల్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది మా ప్రయత్నం లోపం లేకుండా చేసాము కాకినాడకి 5 కిలోమీటర్ల దూరం నుంచే ఇది మరి ఉంటాం అదేవిధంగా కనీసం పాల ప్యాకెట్ కావాలన్నా కానీ కాకినాడ టౌన్తో వీరికి మరి అనుబంధం ఎక్కువ అక్కడే ఆధారపడాలి కాకినాడ లేదని అటువంటిది మరి రాజమండ్రి వెళ్ళాలంటే వీరందరూ కూడా చాలా కష్టం ఈ సమస్య పైన మరి ఈ రామేశ్వరం నుంచి కాకినాడ వరకు కూడా పాదయాత్ర ఏర్పాటు చేయడం జరిగినప్పుడు ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా ఈ జర్నలిస్ట్ సోదరులు అన్ని పక్షాలని కూడా అన్ని పార్టీలని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ ఆ పాదయాత్ర సందర్భంగా రామేశ్వరం గ్రామం నుంచి మరి కాకినాడ కలెక్టరేట్ వరకు జరిగిన ఈ పాదయాత్రలో అన్ని పార్టీలు పాల్గొన్నాయి ఒక్క తెలుగుదేశం పార్టీ మినహా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుమారు 10 మందో 15 మందో రావడం జరిగింది మొత్తం మండల వ్యాప్తంగా దాంతో మరి అప్పటి మరి అక్కడ ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే మోహన్ చెల్లక ఏదో రకంగా జర్నలిస్టు సోదరుల మీద చిందులు వేసి ఆయన అర్ధాంతంగా వెళ్ళిపోవడం జరిగింది మరి 2014లో ప్రజలందరూ కూడా గెలిపించారు అంటే గెలిపించినందుకు వారికి ఇదే మనం చేసే సహాయం వారికి ఏది అవసరమో వారి కష్టంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం మరి దాంట్లో పాల్గొనాలి అదే కాకుండా వారి అవసరాలు మనం తీర్చాలి కానీ 2014లో ఓట్లు వేయించుకుని గెలిచి మొన్న మరి ఈ మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలుపుతానంటంతో మరి ఉద్యమం చేపట్టినటువంటి జర్నలిస్ట్ సోదరులకు మరి తోడ్పాటు అందించడం పోయి ఆ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిసి అక్కడి నుంచే వెనక్కపోవడం 10 మందితోటి ఒక మీడియా సమావేశం లేదా గదిలో కూర్చుని 4 వీడియో షూటింగ్లు ఇచ్చుకుంటాం ఇది ఆయన చేసిన ఉద్యమం తప్పితే ప్రత్యక్షంగా ప్రజల్లోకి వచ్చి చెయ్యలేదు పబ్లిక్గా ప్రజల్ని మోసం చేసినట్టు అయింది పెదపూడి మండల ప్రజల్ని అది ప్రజలందరికీ కూడా తెలుసు మళ్ళీ పైగా నా పైన రకరకాల విమర్శలు నిజంగా నా పొజిషన్లోనే అతను ఉండుంటే ఇంట్లోంచే బయటికి రాడు ఇది మాత్రం పబ్లిక్గా నేను చెప్పగలను ఎందుకంటే ఇంట్లోనే దూరి ఉంటాడు అతను కానీ ఈ రోజున నాకు ప్రజలు ముఖ్యం ప్రజల యొక్క అవసరాలు ముఖ్యం ఎందుచేతనంటే వారు మమ్మల్ని గెలిపించారంటే రేపు ఉదయం ఏదైనా అవసరానికి మనం కాపాడుదామన్న ఉద్దేశంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు కానీ మన స్వప్రయోజనాలు మనం నెరవేర్చుకుంటామని మాత్రం ప్రజలు మనల్ని గెలిపించలేదు అది మాత్రం మనం గుర్తించుకోవాలి ఆ ఉద్దేశంతో మరి వారి ఉద్యమానికి ప్రతి దానికి కూడా నేను ఫుల్గా సపోర్ట్ ఇవ్వడం అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృశ్యాలు ముఖ్యం ఎందుచేతనంటే వారు మమ్మల్ని గెలిపించారంటే రేపు ఉదయం ఏదైనా అవసరానికి మనం కాపాడుదామన్న ఉద్దేశంతో ప్రజలు మనల్ని గెలిపించారు కానీ మన స్వప్రయోజనాలు మనం నెరవేర్చుకుంటామని మాత్రం ప్రజలు మనల్ని గెలిపించలేదు అది మాత్రం మనం గుర్తించుకోవాలి ఆ ఉద్దేశంతో మరి వారి ఉద్యమానికి ప్రతి దానికి కూడా నేను ఫుల్గా సపోర్ట్ ఇవ్వడం అదేవిధంగా
मुख्यमंत्री गारी दृष्टि की तस्कते बेटार ईन मेमरास्ते मुख्यमंत्री गारु पक्का चूसर मैं आये कल्लो लेवो ईना पेपर वोटो सारी फोटो चूस्ते कोड़गुड़ की एकल पेक बुद्धि ज्ञान उंटे चूस माटावलगाजी एमएलए की मीडिया द्वारा नेनु हेच्चरिस्तू चेप्तुन्नानु विमर्शेटू आलोचु ఎదుటి వ్యక్తి పైన చీపించినప్పుడు నాలుగు వేళ్ళు నీ పైన ఉంటే నీ వైపు ఉంటే నీ నలుపు నీకు తెలుస్తలేదు నీకు చాలా పెద్ద నలుపు ఉంది అది అందరికీ తెలుసు నీకు తెలియకపోతే నీ నలుపు నీకు తెలియదు కానీ నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు నీ హయాంలో అనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే ఆ అత్యంత అవినీతిపరుడైన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గ అనపర్తేనా అని పేరు తెచ్చావు మహానుభావుడ ఈ రోజున అనపర్తి నియోజకవర్గం అంటే ఒక నిజాయితీ పరుడని మా కార్యకర్తలే కాదు ప్రజలందరూ కూడా ఒక నీలటి తప్పే నీలటి వాడు తప్పే మిగతా ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే నిజాయితీ పరుడని తలెత్తుకోలేగా తిరిగేలాగా నేను ప్రవర్తిస్తున్నాను నీ హయాంలో నీ కార్యకర్తలు నీ నాయకులే తల దించుకొని ఏం చేస్తాం మా కర్మ మా ఎమ్మెల్యే ఇలాగ ఇంత అవినీతిపడు ఆఖరికి మేము ఆయన గెలుపుకి మేము ఎంతో కృషి చేసినా మేము పెట్టిన బ్రాండీ షాప్లో ఉన్నాండి మేము వేసిన లేఅవుట్లో ఉన్నాండి మేము కూడా డబ్బులు ఇచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి అని ఆ రోజున మీ నాయకులు మీ కార్యకర్తలు కూడా తల దించుకుని నీ గురించి చేసిన వ్యాఖ్యానాలు మర్చిపోయావా అందుగురించే నిన్ను చిత్తు చిత్తుగా నీ కార్యకర్తలు నీ నాయకులు కూడా పేరుకి నీ వైపు ఉన్నా వాళ్ళ ఓట్లు అందరూ నాకు వేశారు కాబట్టి నాకు ఆ రోజున రికార్డు మెజార్టీ వచ్చిందని ఈ సందర్భంగా చెప్తున్నాను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే వస్తే నాకు ఇంత మెజార్టీ రాదు ప్రజలు వైఎస్ఆర్ ప్లస్ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజున నాకు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి నాకు ఆ రికార్డు మెజార్టీ వచ్చింది నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారంటే దాన్ని బట్టే తెలుస్తుంది నీ స్థాయి ఏంటో నీ పరువు ఏంటో అన్నది కూడా ఇకనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం ఆలోచించి మాట్లాడు ఆధారాలు లేని మాటలతోటి ఊహాజనిత